హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో అదరగొట్టిన బీజేపీ ఎగ్జిట్ పోల్ అంచనాలను తలకిందులు చేసిన కమలం పార్టీ 48 సీట్లతో హ్యాట్రిక్ విజయం. జమ్మూ కాశ్మీర్లో నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ కూటమికి పట్టం 49 స్థానాల్లో గెలుపొంది నయా కాశ్మీర్ గత్తెనెక్కిన కూటమి. హర్యానాలో ప్రజలు అభివృద్ధికి పట్టం కట్టారు పార్టీ కార్యకర్తల కృషితోనే విజయం సాధించామన్న ప్రధాని మోదీ. కౌంటింగ్ ఈవీఎంల పనితీరుపై అనుమానాలు ఉన్నాయి హర్యానా ఫలితాలను అంగీకరించామన్న జైరామ్ రమేష్. నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ కూటమికి అభినందనలు తెలిపిన పీడీపీ అధినేత్రి ముఫ్తి జమ్మూ కాశ్మీర్ ప్రజల తీర్పును స్వాగతిస్తున్నామని వెల్లడి. జమ్మూ కాశ్మీర్ హర్యానా ప్రజలు కాంగ్రెస్ ను నమ్మలేదు దేశ అభివృద్ధి మోదీతోనే సాధ్యమన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆర్టికల్ 370 పై నేషనల్ కాన్ఫరెన్స్ స్టాండ్ ఏంటో చెప్పాలని డిమాండ్. ఐఎన్పిఆర్ తో సంబంధం లేకుండా ఢిల్లీలో ఏపీ సీఎం ప్రెస్ మీట్ నిర్వహణ సీఎం అధికారిక నివాసాన్ని టీడీపీ ఆఫీసుగా మార్చుకున్న చంద్రబాబు ఎంపిక చేసిన కుల మీడియా తప్ప ఇతర ఛానల్స్ ను అనుమతించని వైన. చంద్రబాబుకి చురకలు అంటిస్తూ ఎంపీ విజయసాయిరెడ్డి మరో ట్వీట్ కులం మతం అంటూ అగ్గిరాజేసి చలి కాచుకోవటం రాష్ట్రాన్ని దోచుకోవటమే చంద్రబాబు నైజమంటూ విమర్శన అస్త్రాలు. చంద్రబాబు వరద సంక్షోభం నుంచి సంపద సృష్టించుకున్నారా 368 కోట్లతో ఎంతమందికి భోజనాలు పెట్టారో చెప్పాలి వరద సాయంతో అంతులేని అవినీతి జరిగిందన్న మాజీ మంత్రి కన్నబాబు. రాష్ట్రంలో దసరా పండుగ కల లేదు ఉచిత ఇసుకలో ఉచితం లేదు కూటమి పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్న ఎమ్మెల్సీ వరదు కళ్యాణి. ఏపీలో కూటమి పాలనలో మహిళలకు రక్షణ కరువైంది పిఠాపురంలో జానీలు పేట్రేగిపోతున్నారన్న శ్యామల ఫైర్. మంత్రుల కనసన్నల్లోనే మద్యం సిండికేట్లు 100 షాపులకు దరఖాస్తులు దాఖలు చేస్తున్నట్లు నారాయణ ఆడియో వైరల్. భక్తజన సంద్రం మధ్య శ్రీవారి గరుడోత్సవం తిరువీధుల్లో విహరించిన శ్రీనివాసుడు. తిరుమలలో వైభవంగా సాలకట్ల బ్రహ్మోత్సవాలు నేడు శ్రీనివాసుడికి స్వర్ణ రథోత్సవం. విజయవాడలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు కృష్ణమ్మకు కన్నుల పండుగగా హారతి ఇచ్చిన ఆలయ అర్చకులు. ఇంద్రకీలాద్రిపై 7వ రోజు దసరా ఉత్సవాలు సరస్వతీదేవిగా భక్తులకు దర్శనమిస్తోన్న అమ్మవారు. ప్రకాశం జిల్లా సమితి ఆధ్వర్యంలో మార్కాపురంలో అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశం వెలుగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు తక్షణమే నిధులు విడుదల చేయాలని డిమాండ్. కర్నూలులో పౌర సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం సర్దుబాటు విద్యుత్ ఛార్జీల పేరుతో ప్రభుత్వం కరెంటు ఛార్జీలను పెంచేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపణ. విశాఖ హనీ ట్రాప్ కేసులో కొత్త ట్విస్ట్ జాయ్ జమియా ఎరలో చిక్కుకున్న నిఘా విభాగం ఉద్యోగి పక్కా స్కెచ్ తో నిఘా ఉద్యోగిని జమియా ట్రాప్ చేసిందని పోలీసుల నిర్ధారణ. పుంగనూరులో 7 ఏళ్ల చిన్నారిని హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలి నరసరావుపేటలో మైనార్టీ నేతలతో కలిసి జాయింట్ కలెక్టర్కు వినతి పత్రం ఇచ్చిన మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి. కూటమి ప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థను నిర్వీర్యం చేయాలని చూస్తోంది ఉద్యోగుల పట్ల మున్సిపల్ కమిషనర్ నల్లనయ్య తీరు దారుణమన్న విజయనగరం జడ్పీ చైర్మన్ మధ్య శ్రీనివాస్. ఈ నెల 20 తర్వాత తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు హైడ్రా ఆర్డినెన్స్ కు చట్టబద్ధత రెవెన్యూ చట్టంపై చర్చించే ఛాన్స్ మూసి బాధితులకు న్యాయం చేసే అంశంపై చర్చించనున్న సర్కార్. తెలంగాణలో కులగణన విధి విధానాలపై ప్రభుత్వం కసరత్తు నెల రోజుల్లో కులగణన పూర్తి చేయాలని నిర్ణయం 2-3 రోజుల్లో ప్రభుత్వం కీలక సమావేశం నిర్వహించే ఛాన్స్. మూసీలో సకల పాపాలకు కాంగ్రెసే కారణం మూసీ సహచరులపై చర్చకు సిద్ధమని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సవాల్. తెలంగాణలో రోడ్డు ప్రమాదాల శాతాన్ని తగ్గించేందుకు ప్రణాళికలు వచ్చే నెలలో రోడ్ సేఫ్టీ కార్యక్రమాలు జరపబోతున్నామని మంత్రి పొన్నం వెల్లడి. కుల వృత్తులను ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది ఖమ్మం జిల్లా పాలేరులో ఉచిత చేప పిల్లలను పంపిణీ చేసిన మంత్రి పొంగులేటి. రవాణా శాఖ పీఆర్టీ ఉన్నతాధికారులతో మంత్రి సీతక్క సమీక్ష మహిళా సంఘాలకు ఆర్టీసీ అద్దె బస్సుల కేటాయింపు విధి విధానాలపై చర్చ. అమెరికాలో మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటన తెలంగాణలో పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేస్తామని ప్రకటన.
టీమిండియా మాజీ కెప్టెన్ అజారుద్దీన్ను 10 గంటల పాటు విచారించిన ఈడీ. హెచ్సిఏలో నిధుల గోల్మాల్ మనీ లాండరింగ్ వ్యవహారంలో ప్రశ్నల వర్షం. అక్కినేని నాగార్జున పిటిషన్పై విచారణ ఈ నెల 10కి వాయిదా. నాగార్జునతో పాటు సాక్షిగా సుప్రియ స్టేట్మెంట్ రికార్డ్. ఈ నెల 10న మరో సాక్షి వెంకటేశ్వర్లు స్టేట్మెంట్ రికార్డ్ చేయనున్న నాంపల్లి కోర్టు. మానవత్వం చాటుకున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మం జిల్లా కరుణగిరి వద్ద రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని దగ్గరుండి ఆసుపత్రికి తరలించిన మంత్రి. తెలంగాణ సచివాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు. ముఖ్య అతిథిగా హాజరైన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి. వరంగల్ జిల్లా పర్వతగిరి ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో ఘనంగా బతుకమ్మ వేడుకలు. సంబరాల్లో ఉత్సాహంగా పాల్గొన్న మహిళా ఉద్యోగులు. హైదరాబాద్ నాంపల్లిలోని టీజీఓ భవన్లో బతుకమ్మ సంబరాలు. మహిళా ఉద్యోగులతో కలిసి బతుకమ్మ ఆడిన మంత్రి సీతక్క. మహబూబ్నగర్ జిల్లా గంగాపూర్ పోస్టల్ శాఖ నిర్లక్ష్యం. నాగరాజు అనే యువకుడికి సమయానికి ఇవ్వని ఇంటర్వ్యూ కాల్ లెటర్. సిబ్బందిపై అధికారులు చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం గంగారంలో ఎడారిగా మారిన పల్లె ప్రకృతి వనం. చెట్లను నరికేసిన పంచాయతీ సిబ్బంది, గ్రామస్తుల ఆగ్రహం. గుండె జబ్బుతో బాధపడుతున్న మహిళకు నొప్పి తెలియకుండా సింగర్ బాలు పాటలు చూపిస్తూ విజయవంతంగా ఆపరేషన్. విజయనగరం జిల్లా రాజం జిఎంఆర్ ఆసుపత్రిలో ఘటన. భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధి జంగేడులో పెట్రోల్ దొంగల హల్చల్. ఇంటి ముందు పార్క్ చేసి బైక్ల నుంచి పెట్రోల్ చోరీ. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో గంజాయి ముఠా గుట్టురట్టు. 11 మంది అరెస్ట్. 145,000 నగదు, 2 బైక్లు స్వాధీనం. ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లాలో ఎన్కౌంటర్. భద్రతా బలగాల కాల్పులలో మావోయిస్టు మృతి. ఘటనాస్థలంలో పేలుడు పదార్థాలు, ఆయుధాలు స్వాధీనం. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో అగ్ని ప్రమాదం. ఒక అపార్ట్మెంట్లో షార్ట్ సర్క్యూట్తో చెలరేగిన మంటలు. భౌతిక శాస్త్రంలో నోబెల్ పురస్కారం ప్రకటన. జాన్ జే హోప్ఫీల్డ్, జోఫరీ హీ హింటన్లకు నోబెల్ అవార్డు. మిషన్ లెర్నింగ్, న్యూరల్ నెట్వర్క్స్లో పరిశోధనలకు బహుమతి. నేడు బంగ్లాదేశ్ భారత్ రెండవ టీ20 సిరీస్ విజయంపై టీమిండియా గురి. ఇవాళ మహిళా టీ20 వరల్డ్ కప్లో కీలక మ్యాచ్. శ్రీలంకతో తలపడనున్న భారత్ దుబాయ్ వేదికగా రాత్రి 7:30 గంటలకు మ్యాచ్.